ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ గుర్తుని ప్రెస్ చేయటం మర్చిపోకండి. హలో మిత్రులారా, వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు. ఈరోజు మనం ఈ వీడియోలో ముతూట్ ఫైనాన్స్ నుండి ఉన్నటువంటి రిక్వైర్మెంట్కు సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దాము. ముతూట్ ఫైనాన్స్ నుండి మనకి జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా 100 జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగింది. హైదరాబాద్కి సంబంధించినటువంటి అన్ని ఏరియాస్ల నుండి రిక్వైర్మెంట్ అయితే ఉంది అనేసి తెలియజేశారు. మేల్స్ క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు, ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవడానికి అవకాశం అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట. ఎనీ డిగ్రీ ఉన్నటువంటి మేల్స్ క్యాండిడేట్స్కి ఎలిజిబిలిటీ అయితే ఉంటుందనేసి తెలియజేశారు. 30 ఏజ్ బిలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైనా కూడా ఈ జాబ్స్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్స్కి పే స్కేల్ చూసుకుంటే 15,000 నుండి మనకి పే స్కేల్ అయితే ప్రొవైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఫ్రెషర్స్కి ఒకలా, అలాగే ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్కి ఒకలా అయితే వీళ్ళు మన పర్ఫార్మెన్స్ను బేస్ చేసుకొని ఇంటర్వ్యూలో అయితే మనకి శాలరీ ప్యాకేజ్ అయితే డిసైడ్ చేస్తారు. శాలరీతో పాటు మనకి ఇన్సెంటివ్స్ కూడా ఉంటాయన్నమాట. దాంతోపాటు కంపెనీ నుండి పిఎఫ్, అలాగే ఈఎస్ఐ లాంటి బెనిఫిట్స్ కూడా మనకు ఉన్నాయి. అసలు ఈ జాబ్లో వర్క్ ఏముంటుంది అనేది ఒకసారి చూసుకుంటే, కొత్త కస్టమర్లతో గోల్డ్ లోన్కు సంబంధించి మనం బిజినెస్ని అయితే ఇంక్రీజ్ చేయాల్సి ఉంటుంది, అలాగే కస్టమర్స్తో మంచి రిలేషన్షిప్ అయితే మెయింటైన్ చేయాల్సి ఉంటుంది. అలాగే మనకి జాబ్లో రెస్పాన్సిబిలిటీ మరొకటి చూసుకున్నట్లయితే డైలీ రిపోర్ట్ అండ్ క్యాష్ మెయింటెనెన్స్, అలాగే అకౌంటింగ్కి సంబంధించినటువంటి మెయింటెనెన్స్ అయితే మనం చూసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో ఎవరికైతే ముతూట్ ఫైనాన్స్లో జూనియర్ రిలేషన్షిప్ ఎగ్జిక్యూటివ్గా జాబ్స్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉండడం అనేది జరిగిందో, ఎనీ డిగ్రీ ఉన్నటువంటి మేల్స్ క్యాండిడేట్స్కి ఇది ఒక మంచి అవకాశం. సో నేను వీడియో లాస్ట్లో హెచ్ఆర్ రిక్రూటర్ యొక్క కాంటాక్ట్ నెంబర్ అయితే మీకు ప్రొవైడ్ చేస్తాను. సో మీరు అతన్ని కాంటాక్ట్ అయ్యి జాబ్ ఓపెనింగ్కి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకొని మీకు జాబ్స్ నచ్చేది ఉంటే జాబ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం అయితే ఉందన్నమాట. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్.